ఓం సాయిరామ్ పది మంది కలిసిన చోట మంచి విషయాలు మాట్లాడాలి సహజంగా పది మంది ఒక చోట చేరితే ఎన్నో రకాల మాటలు మాట్లాడతారు కొన్నిసార్లు మంచి మాటలు మాట్లాడితే కొన్నిసార్లు వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడతారు అప్పుడు వ్యర్థమైన విషయాలతో మనసు నిండిపోతుంది శుద్ధం కావలసిన మనసు కలుషితం అవుతుంది ఇక దేవుని స్మరించాలనే ఆలోచనే రాదు ఇలా కొంతకాలం గడిచిన తరువాత తిరిగి దైవస్మరణ చేయాలని అనిపించదు చేయమని మన బుద్ధి చెప్పినా అమలు చేసే యత్నం మన మనసు చేయదు దీనినే చిత్తం మలినమవటం అని అంటాము జీవితానికి ఒక గమ్యం లేకుండా పోయి రాగం ద్వేషం స్వార్థం ఇంద్రియ లూలత పెరిగిపోతాయి తమ పతనాన్ని అరికట్టే బుద్ధిబలం క్షీణిస్తుంది అనుకున్నవి కాలేదని నిరాశ నిస్పృహలు ఆవరించి ఇంకా దానిని మరుగుపరచటానికి ఒక పాశవిక ప్రవృత్తి విజృంభిస్తుంది తా చెడ్డ కోతి వనమెల్లా చరిచినట్లు మనలో ఉన్న ప్రవృత్తి సాటివారిని కూడా పతనం చేసేందుకు ప్రయత్నిస్తుంది దీనిని బాబా పది మంది చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది అని చెప్పారు మరి మనిషి సంఘజీవి పది మందితో తిరగక తప్పదు అలాంటప్పుడు పది మంది చోట చేరినప్పుడు అనవసరమైన మాటలు మాని పది మందికి ఉపయోగపడే ధర్మ మార్గంలో నడిపించే హితమైన ప్రియమైన మాటలే మాట్లాడాలి ఎవరైనా చెడు మాట్లాడే ప్రయత్నం చేసినా వారించి సన్మార్గంలో పెట్టి మంచిని బోధించాలి మనం దైవస్మరణ చేస్తూ పది మందితో దాన్ని పంచుకొని అందరిలో ఆధ్యాత్మిక తత్వం పెంచే ప్రయత్నం చేయాలి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై